Hi friends, welcome to Man Ratnam Competitive Channel. Gram Award Sachivalaya Mudo Notification Korako Chala Mandi Abhyarthulaithe Kanaka Prepare Avuta Unnaru. Vallu Phone Chesi Adugutu Unnaru Anna Memu Mudo Notification Ki Endukante Modati Notification Memu Chadive Tayaniki Degree Avaledu Notification Vache Samayaniki. రెండో నోటిఫికేషన్ రాద్దాము అనుకుంటే కనుక అది మాకు టైం సరిపోదు కాబట్టి రాలేదు. ఈ మూడో నోటిఫికేషన్ ఖచ్చితంగా మేము గెట్టింగ్ చేయాలనుకుంటున్నాం అని చాలామంది మరి వీళ్ళైతే కనుక ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. సో అసలు ఈ మూడో నోటిఫికేషన్ గురించి మాకు ఈ గ్రామ వార్డు సచివాలయాల గురించి తెలియదన్నా మూడో నోటిఫికేషన్. సో ఈ మూడో నోటిఫికేషన్లో మా గ్రూపు డిగ్రీ, సో డిగ్రీ మాది బీకామ్ ఉంది. బీకామ్ ఉంటే ఏ పోస్టులకి ఎలిజిబుల్, డిగ్రీ బిఏ గ్రూప్ ఉంది, ఏ పోస్టులు మీరు రాసుకోవచ్చు. దయచేసి వీడియోని పూర్తిగా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే క్రొత్త వారైతే వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. చక్కగా ప్రతి విషయము చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఆన్లైన్ క్లాసులు చక్కగా జరుగుతున్నాయండి. ఆన్లైన్ క్లాసులకు సంబంధించి నేను క్రింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వారికి చక్కగా బిట్స్ అన్నీ నేను పెడతా ఉన్నాను. యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో బిట్స్ పెడుతున్నాను వాళ్ళు. అలాగే ఎవరైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది మనకి బుక్స్ ఉండాలా లేదా. కేటగిరీ వన్ అనుకో, ఆల్మోస్ట్ కేటగిరీ వన్ అయితే ఎనీ డిగ్రీ అండి. కేటగిరీ వన్ పోస్టులు ఎన్నున్నా పోస్టులు ఎక్కువే ఉంటాయి, అభ్యర్థులు ఎక్కువే ఉంటారు, దాంట్లో డౌట్ లేదు కేటగిరీ వన్కి. సో ఎనీ డిగ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. ఇక రెండోదిగా బిఏ గ్రూప్ వాళ్ళు, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంది పోస్టు. వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అనేది ఇక్కడ మీకు ఈ ఉద్యోగము, ఈ యొక్క పోస్టు క్వాలిఫికేషన్స్ అనేది మీకు చాలా అంటే బిఏ గ్రూప్ వాళ్ళు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఉంటుంది సబ్జెక్ట్స్ అక్కడ. సో మీకు అది ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టంగా కూడా ఉండదు. ఈసారి ఈ సచివాలయం మూడో నోటిఫికేషన్లో, ఈ సచివాలయం మూడో నోటిఫికేషన్లో అయితే కనుక మార్పులు చేర్పులు వచ్చాయి. సో అందుకని మూడో నోటిఫికేషన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి అడిగేయండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఇప్పుడు ఇది సర్వీస్ కమిషన్కి ఇచ్చేసామని నిన్న కూడా మొన్న కూడా అన్నారు కదా. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారా లేదా, మూడో నోటిఫికేషన్ అనేది మేము ఎవరికి ఇచ్చామన్నారు, సర్వీస్ కమిషన్కి ఇచ్చాము అన్నారు. సో సర్వీస్ కమిషన్ ఎందుకంటే సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది, ఎక్కువగా సర్వీస్ కమిషన్ అయితే కనుక ఎక్కువ సాధారణంగా ఉపయోగించేది వినియోగించేది మనకి బాగా అర్థమయ్యేది ఏదంటే స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. సో అక్కడ సగం మంది ఎగిరిపోతారు, సగమే ఉంది, మోర్ దాన్ 80% అబవ్ ఎగిరిపోతారు. సో అందుకనే ఈ ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ప్రిలిమ్స్కి మీరు మస్ట్ అండ్ షుడ్ బి ప్రిపేర్ అవ్వండి. నేను మంచి సలహాలు ఇస్తాను, ప్రిపరేషన్ టిప్స్ ఇస్తాను, మీకు బుక్స్ ఇస్తాను, చక్కగా ఇస్తాను. రెండోదిగా ఆన్లైన్ క్లాసులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి, ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయిన వాళ్ళకి నేను పీడిఎఫ్ రూపంలో బిట్స్ పెడుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. పీడిఎఫ్ రూపంలో ఆన్లైన్ క్లాసుల వాళ్ళకి పీడిఎఫ్ రూపంలో బిట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి వాళ్ళకి. ఆన్లైన్ మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళకి నేను చెప్పట్లేదు సుమా, ఓకే. ఎందుకంటే నేను వన్స్ ఒకసారి వాళ్ళని దత్తత అనుకున్నాను, ఇంకేమనుకున్నా కానీ తీసుకున్నా అంటే 100% వాళ్ళకి ఉద్యోగం వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా నేను చేస్తూ ఉంటాను వాళ్ళ కొరకు. సో మూడో నోటిఫికేషన్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి, నేను చక్కగా అన్నీ కూడా మీకు గైడ్ చేస్తాను. అంటే అప్లికేషన్ పెట్టే మొదలు, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఏ జిల్లాలకు పెట్టుకోవాలి, ఏ పోస్టులకు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే వస్తుంది, ఇలా అన్ని విషయాలు కూడా నేను చక్కగా చెప్తాను మీకు, ఓకేనా.